అమెజాన్ వర్షారణ్యం. ఇది దక్షిణ అమెరికా యొక్క అమెజాన్ బేసిన్ యొక్క ఎక్కువ భాగాన్ని కలిగి ఉన్న చెమ్మగిల్లే విశాలమైన అడవి ప్రాంతం. అమెజాన్ ఫారెస్ట్ భూమికి 20% ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. ఈ అమెజాన్ ఫారెస్ట్ ప్రపంచంలోని అతిపెద్ద ఉష్ణమండల వర్షారణ్యం. 5.5 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ వర్షారణ్యం ప్రపంచంలోని అతిపెద్దది. దక్షిణ అమెరికాలో ఉన్న ఈ అమెజాన్ అడవి 9 దేశాల సరిహద్దులో ఉంది. అది బ్రెజిల్, పెరు, కొలంబియా, వెనిజులా, గయానా, సురినామ్, ఫ్రెంచ్ గయానా. ఈ అమెజాన్ అడవి 60% బ్రెజిల్లో ఉంది. ప్రపంచంలోని కొన్ని ఆసక్తికరమైన మరియు ప్రమాదకరమైన జీవులు ఈ అమెజాన్ అడవిలో ఉన్నాయి. ఈ అడవిలో 25 లక్షల రకాల కీటకాలు, వేలాది రకాల మొక్కలు, 2000 రకాల జంతువులు ఉన్నాయి. ఇందులో ఎలక్ట్రిక్ ఈల్ చేపలు, మాంసం తినే పిరానా చేపలు, విషపూరిత కప్పలు, జాగ్వార్లు, నదిలో నివసించే విషపూరితమైన పాములు ఉన్నాయి. ఈ అమెజాన్ నదిలో పిరాక్ అని పిలువబడే ఆసక్తికరమైన చేప ఒకటి ఉంది. ఇది ఇతర చేపలను తింటుంది. దాదాపు 3 మీటర్ల పొడవు పెరుగుతుంది. ఈ చేపకు నోరు మరియు నాలుక పైన కూడా దంతాలుంటాయి. ఇక్కడ కనిపించే ఇంకొక అరుదైన పక్షి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దాని పేరు ఫోటో. ఈ పక్షి అమెజాన్ ఫారెస్ట్ లో మాత్రమే అరుదుగా కనిపిస్తుంది. ఇది రాత్రి వేళల్లో మాత్రమే కనిపిస్తుంది. ఉదయం సమయంలో ఏదో ఒక చెట్టు మీదనో, రాయి మీదనో, అలాగే ఎన్ని గంటలైనా కదలకుండా కూర్చుంటుంది. ఈ పక్షి అది కూర్చున్న ప్రదేశంలో కలిసిపోవడం వలన మనకు పరీక్షించి చూస్తే తప్ప కనిపించదు. ఇక్కడ కనిపించే మరొక అద్భుతం నడిచే చెట్టు. దీనిని వాకింగ్ ట్రీ అని అంటారు. ఈ చెట్టుకు వచ్చే కొత్త వేర్లు సూర్యుడి వెలుగు వలన అవి అదే డైరెక్షన్ లో పెరుగుతాయి. అలా పాత వేర్లు వదిలేసి కొత్త వేర్లు ఏర్పాటు చేసుకుంటూ సూర్యుని దిశలో కదులుతూ పెరుగుతాయి. అందుకే వీటిని నడిచే చెట్లు అని అంటారు. అమెజాన్ అడవిలో మనకు 70 జాతులకు చెందిన పాములు కనిపిస్తాయి. ఇందులో ఎంతో పెద్దవి, చిన్నవి, చాలా విషపూరితమైన పాములు కూడా ఉన్నాయి. ఈ అడవిలో అనకొండ కూడా ఉంది. ఇది శాస్త్రవేత్తల ప్రకారం 30 అడుగుల వరకు పెరుగుతుంది. కానీ 2012 సంవత్సరంలో దొరికిన డైనోసర్ కాలానికి చెందిన టైటానా బోవా యొక్క అస్థిపంజరం దాదాపు 42 అడుగుల పొడవు ఉంది. పెన్సిఫాజర్ అనే బ్రిటిష్ కు చెందిన పురావస్తు శాఖ అధికారి 1960 సంవత్సరంలో ఒక న్యూస్ ప్రకారం 60 అడుగుల పామును చంపారని ఉంది. ఈ అమెజాన్ అడవిలో కేవలం వింత జంతువులు, పక్షులే కాదు, మనకు అంత చిక్కని మానవ జాతి కూడా ఉంది. వీరు నాగరికతకు దూరంగా జీవనం కొనసాగిస్తున్నారు. ఒక సర్వే ప్రకారం ఈ అడవిలోని ఒక గిరిజన తెగకు సంబంధించిన ప్రజలు సాధారణ మానవులతో పోలిస్తే చాలా పెద్ద ఆకృతిలో ఉండి వాళ్ల కళ్ళు నీలి రంగులో ఉంటాయట. వీళ్ళు చూడడానికి యూరోపియన్స్ లాగా కనిపిస్తారట. కానీ ఇంతవరకు వీళ్లను ఎవరూ చూడలేదు. ఈ అమెజాన్ అడవిలో ఎక్కడ నివసిస్తారో కూడా ఎవరికీ తెలియదు. అంతేకాకుండా మనకు ఈ అమెజాన్ అడవిలో కనిపించే ఇంకొక అంత చిక్కని మిస్టరీ ఏలియన్స్. ఈ అమెజాన్ అడవిలో ఏలియన్స్ ని చూసినట్టుగా చాలా మంది చెప్పారు. 2012 సంవత్సరంలో 2 బ్రిటిషర్లు బ్రెజిల్ సందర్శించడానికి వచ్చినప్పుడు ఫారెస్ట్ లో వారు కొన్ని ఫోటోలను తీశారు. అందులో వారికి వెనకాల ఏదో ఏలియన్ రూపంలో కనిపించిందట. దాంతోపాటు పక్కన ఒక వెలుతురు లాంటిది కూడా కనిపించిందట. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం వీటిని కనిపెట్టడానికి ఆపరేషన్ క్రిటో అని స్టార్ట్ చేసి ఆర్మీని రంగంలోకి దింపింది. కానీ ఎవరికి ఏది కూడా కనిపించలేదు. దీంతో పాటు మనకు హాలీవుడ్ సినిమాలలో ఇండియానా జోన్స్ సినిమా గురించి మనకు తెలుసు. అయితే ఆ సినిమాలో ఒక పురాతత్వ శాఖకు చెందిన డాక్టర్ హెన్రీ వాంటన్ చేసే పరిశోధన గురించి ఈ చిత్రంలో ఉంటుంది. కానీ నిజ జీవితంలో పెన్సిఫాజర్ అనే పరిశోధకుడు జీవితం ఆధారంగా తీసింది. అమెజాన్ అడవిలో ఒక ప్రాచీనమైన నగరం ఉందని, అది వెండి మరియు బంగారంతో నిర్మించిందని ఆయనకు 1920 సంవత్సరంలో దొరికిన ఒక దస్తావేజులో పేర్కొనబడింది. ఈ దస్తావేజు ఒక పోర్చుగల్ పరిశోధకుడు 1753 సంవత్సరంలో రాసింది. దీన్ని నమ్మి 1921 సంవత్సరంలో ఆ నగరం కనిపెట్టడం కోసం పరిశోధనలు ప్రారంభించాడు పెన్సిల్ ఫాజర్. కానీ చాలా అవాంతరాలు ఏర్పడ్డాయి. అయినా కూడా మళ్ళీ 1925 సంవత్సరంలో రీసెర్చ్ స్టార్ట్ చేశాడు. 5 నెలల తర్వాత అక్కడున్న గిరిజనుల ద్వారా తన భార్యకి ఒక లెటర్ రాసి పంపించాడు. అందులో అతను ఆ నగరానికి చేరువలో ఉన్నట్లు ఉంది. ఆ తర్వాత అతను కనిపించకుండా పోయాడు. అతన్ని వెతకడానికి వెళ్లిన భార్యవారు మళ్ళీ తిరిగి రాలేదు. దీంతో బ్రెజిల్ ప్రభుత్వం ఈ ఆపరేషన్ ను విరమించుకుంది. ఇవి అమెజాన్ ఫారెస్ట్ కు సంబంధించి కొన్ని వింతలు, విశేషాలు.